బుర్కా వేసుకొని ఒకడు, హెల్మెట్ పెట్టుకుని మరొకడు, పట్ట పగలే ఇద్దరు దొంగలు చొరబడి ఇక్కడ ఏదైతే మేడ్చల్ పట్టణంలోని జగదాంబ జ్యువెలర్స్ షాప్లో అయితే దొంగతనం అయితే జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా నిన్న గురువారం రోజైతే పట్ట పగలే జరగడం, ఇక్కడ అందరినీ కూడా మేడ్చల్ పట్టణంలోని ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉంటాయో అందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పెడలే చేసింది. అందరు కూడా భయభ్రాంతులకైతే గురయ్యారు ప్రస్తుతం. ఎందుకంటే అసలు యజమాని పైనే షాపు, జ్యువెలర్ షాప్ యజమాని ఎవరైతే ఉంటారో తనపైనే కత్తితో కూడా ఇష్టం ఉన్నట్టుగా కూడా పొడిచి బంగారం కావచ్చు, అదేవిధంగా నగలతో పాటు గల్లా పెట్టలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఒకటేసారిగా కూడా మొత్తం కూడా చోరీ అయితే చేశారు. నిన్న పట్టపగలే అంటే దాదాపుగా, ఇప్పుడైతే ప్రస్తుతం వర్షం పడుతుంది కానీ ఈ టైంకి దాదాపుగా 2-3 గంటల సమయాల వచ్చి వాళ్ళు రావడం, ఇద్దరు ఒక అతను బుర్కా వేసుకొని అదేవిధంగా ఇంకొక అతను హెల్మెట్ పెట్టుకొని అంటే ఇదంతా కూడా పక్క ప్లాన్గా అయితే చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఒక పక్క పట్టపగలు ఉన్నటువంటి సమయంలో షాప్లోకి చొరబడి షాప్లో కూడా యజమానితో పాటు వాళ్ళ కుమారుడు కూడా ఉన్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు వాళ్ళ కుమారుడు కూడా ఒక్కసారిగా భయపడి లోపలికైతే ఉలిక్కి పడి అంటే వాళ్ళు ఒక్కసారిగా కూడా ఆ షాప్లోకి వచ్చుడొచ్చుడే కత్తి తీసుకొని కూడా ఇక్కడ మెడ పైన కూడా అంతా కూడా ఇలా కట్ అయితే చేశారు, కట్ చేయడం అయితే చేశారు. చాలా అయితే అతనికి రక్తం అయితే చాలానే పోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. విజువల్లో కూడా చూసుకోవచ్చు మీరు ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి ఆయన షర్ట్ అంతా కూడా రక్తంతో అయితే తడిచిపోయినటువంటి పరిస్థితి. అది చూసి అంటే తండ్రినే కత్తితో అయితే ఇష్టం ఉన్నట్టుగా అయితే పొడిచారు. మరి అలా కుమారుడైతే కొంచెం చిన్నగానే ఉంటాడు, చిన్న వయసు గల కుమారుడు, తను ఆపలేము అని చెప్పేసి తను భయపడి కూడా లోపల షాప్లోనే లోపల ఉన్న ఇంకో గదిలోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మరి అక్కడ ఎవ్వరు కూడా ఆపలేకపోయారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ స్థానికులు కావచ్చు ఎవరు కూడా రాలేకపోయారు. తను అరిచే ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకంటే ఒక్కసారిగా భయానికి గురయ్యాడు తను. తన చేతిలో కత్తి చూడగానే ఆ క్షణం అతనికి భయం అయితే వేసింది, అందుకు తను ఏమి కూడా చేయలేనటువంటి పరిస్థితి. సో వాళ్ళిద్దరిని అయితే ఆపలేకపోయారు. ఇక్కడే ఇదే సమయంలో బండి మీద అయితే వచ్చేసి ఒక్కసారిగా షాప్లోకి చొరబడి ఇష్టం ఉన్నట్టుగా తన్ని పొడవడము, నగలు అదేవిధంగా డబ్బు అయితే మొత్తానికి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ పోలీసులు మొత్తానికి అయితే కంప్లైంట్ తీసుకొని ప్రస్తుతం వాళ్ళనైతే వాళ్ళు ఎక్కడున్నారా అని మొత్తానికి అయితే వాళ్ళని వెతికే పనుల్లో అయితే పడ్డారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎవరు కూడా మాకు దీని గురించి ఏం తెలియదు అంటున్నారు. ఎవరన్నా దీని ఉన్నారో చూసారా ఆ సమయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి రండి, ఇక్కడే పక్క షాప్ వాళ్ళు ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, మీ పేరండి? నిత్యానంద్ బౌద్ధ. ఓకే అండి, మీరే అంటే మీ షాప్ మీరేం చేస్తూ ఉంటారు? నార్మల్గా షాప్ అనేది ఇప్పుడు మీరు చూస్తుంటారు మీకు పక్కకే ఉంది జగదాంబ జ్యువెలర్స్ అని. ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అదేవిధంగా ఎప్పుడు క్లోజింగ్ టైమింగ్స్ ఏంటి? వాళ్ళు పొద్దున 9 గంటలకు ఏమి వస్తారు, రాత్రి 8:30-9 గంటలకు పోతారు. మరి మీరున్నారా ఆ సమయంలో? అట్లా జరిగిన సమయంలో అది అయితే చోరీ జరిగింది, వాళ్ళకి ఇద్దరు దుండగుళ్ళు లోపలికి రావడము, ఆయన ఇక్కడ కత్తితో కూడా పొడవడం జరిగింది. మీరు లేరా? నిన్న ఈ సమయంకే జరిగింది కదా, మీరు లేరా? నేను లోపల నేను పని చేసుకుంటున్నా, నేను ఆర్ట్ వర్క్ చేస్తున్నా. ఆర్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ విషయాలు తెలియదు కదా మాకు. కరెక్టే, కానీ నార్మల్గా పక్కకే ఉంది. ఇక్కడ దుండగులు బుర్కా వేసుకొని రావడం, మగవారు బండి నడపడం, మీకేం అనుమానం కలగలేదా? వాళ్ళు అరుస్తూ వాళ్ళ కుమారుడు బయటికి కూడా ఉరికొచ్చాడు కదా. మేము బయటికి వెళ్ళాం కదా, లోపల పని చేసుకుంటేనే ఇక్కడ లోపల పని చేస్తుంటా, ఆర్ట్ వర్క్ చేస్తుంటా. ఆర్ట్ వర్క్ చేసుకుంటే మేము ఆ పనులు ఆ పని చూస్తామా? చూడం కదా, మాకు సంబంధం ఉండదు కదా. అది మా పని, మేము ఏదో చేసుకుంటాము. వీళ్ళు అందరు మనుషులు అందరూ వచ్చి జమ కూర్చే ఏమైంది ఏమైంది అంటే ఇట్లా వచ్చిరంట, దుండగులు వచ్చిరంట, ఆ కత్తితో ఇట్లా పొడిచిరంట, పోయి పారిపోయిరంట, బంగారం ఎత్తుకొని పోయిరంట అని ఇట్లా టాక్స్ వెళ్తే మేము విన్నాం. అంతే, వేరే వాళ్ళు చెప్తే వినడమే తప్ప మీరేం చూడలేదు? మేమేం చూడలేదు. ఇట్లాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా చోటు చేసుకుందా ఇక్కడ? జరగలేదు, ఎప్పుడు జరగలేదు, ఇది మొదటిసారి. ఇట్లాంటివి మనం బాగా చూస్తూ ఉన్నాము. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇట్లాంటి దుండగులు ఏదో ఒక
ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు దొంగతనం చేయడం, ఏదో ఒక హత్యాయత్నం, ఏదో ఒకటి చేసి పారిపోతున్నారు. ఈ అంటే నిజంగా ఎవరు కూడా భయం లేకుండా పోయింది. ఎంత ఇట్లాంటి రోజుకి ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాం కదా. మరి మరి ఇక్కడ మీరు నార్మల్ గా షాప్ లో ఎట్లా ఉంటారు, ఏమైనా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారా ఇక్కడ, లేకపోతే లోపలికి ఎవరు రాకుండా? మాకు మాకు దుండగుళ్ళు వచ్చినా ఏం కాదు, ఎందుకంటే మా దగ్గర ఏం ఉండదు. ఎత్తుకపోనీకి మా దగ్గర బండలు ఉంటాయి, మేము బండల మీద గీతలు గీస్తాం, ఆటో వర్క్ చేస్తాం. ఇక దుండగులు వచ్చి ఆ బండలు ఎత్తుకుపోతారా? ఎత్తుకపోలేరు కదా, మా మీద అంత కన్నీ వేయరు. మరి ఇక్కడ పక్కన అయితే ఇప్పుడు ఏదైతే చోరీ జరిగిందో జగదాంబ జ్యువెలర్స్ అని, అందులో మరి అదొక జ్యువెలర్ షాప్, మరి దొంగతనాలు ఇట్లాంటివి సామాన్యంగా మనం ఇంతకు ముందు కూడా చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్ లోనే ఎన్నో జరిగినాయి. మరి వాళ్ళు ఏమైనా సేఫ్ అండ్ సెక్యూర్ గా సెక్యూరిటీని పెట్టడం వాళ్ళు ఇట్లాంటివి ఏం చేయలేదా? ముందు జాగ్రత్త ఎప్పుడు పడలేదా? ముందు జాగ్రత్త ఏం లేదు, అటువంటి ఏం లేవు. అసలు ఇది మొదటిసారి జరిగింది అట్లా. ఇప్పటి వరకు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఆయన, అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది, హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు? ఏమో ఇక అవి సంగతి మేము అంటే వాళ్ళు మేము ఎక్కువ మాట్లాడుకోము, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, మా వ్యాపారం మాదే, అట్లా ఎక్కువ మాట్లాడుకోము మేము. ఎప్పుడో ఇట్లా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, నేను ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు నమస్తే సార్ అంటే నమస్తే, వాళ్ళ దుకాణం వాళ్ళు, మా దుకాణం మేము. నేనేమో లోపల ఆర్ట్ వర్క్ చేసుకుంటూ ఉంటా. అంటే మీరనే కాదు, ఇక్కడ ఎవరి పని వాళ్ళలోనే బిజీగా ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఇంకోళ్ళు పట్టించుకునే టైం కూడా ఉండదు. అంటే ఇప్పుడు వ్యాపారస్తున్నాం కదా మేము, ఇప్పుడు వాళ్ళ దుకాణంలోకి పోయారు అనుకో, వాళ్ళు దుండగులా గిండగులా మేమెందుకు చూస్తాం అవన్నీ. ఇట్లా మేము బయటికి వెళ్ళినప్పుడు ఆ ముసుగు కనిపించినప్పుడు, అరే ఎవడో ముసుగు వచ్చిండు కదా అని అప్పుడు మేము అనుకుంటాము. మా దగ్గరికి ఎవరు రాడు కదా అట్లా, వాళ్ళకు ఉండాలి జాగ్రత్త. ముసుగులు వచ్చిరా, ఏమొచ్చిర్రు, ఏం సంగతి, 4 సీసీ కెమెరాలు పెట్టాలనా, 5 సీసీ కెమెరాలు పెట్టాలనా, ఏం చేయాలనేది వాళ్ళ వాళ్ళది, మాకుండదు కదా సంబంధము. అట్లా మాదేంది, మామూలుగా మేము వచ్చి బండల పని చేసుకుంటాము. ఇగో ఇట్లా బండల మీద చేసుకుంటాం, ఇగో ఇగో సార్, ఇగో ఇట్లా మీతో మేము బండల మీద చేసుకుంటాం ఇట్లా పని. అసలు తండ్రి కొడుకు షాప్ లో ఉండగానే వచ్చి కత్తితో దాడి చేయడం అనేది వాళ్ళు ఎవరు ఆపలేకపోయారు? అసలు అరవ కూడా అరవలేదు అప్పుడు, ఏం అరుపులు కూడా మీరు కేకలు వినిపించలేదా? వినిపించలేదు మాకు, మేము పని చేసుకుంటూనే ఉంటాం కదా, మా పని మేము. బురకా వేసుకుని ఒకడు, హెల్మెట్ తో మరొకడు వచ్చి ఓ బంగారం ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్ట పగలే దోపిడికి యత్నించారు. ఈ ఘటన మేచల్ టానాకు కూతు వేటు దూరంలోనే గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు ఇవి. మేచల్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలోకి బైక్ పై బురకా వేసుకున్న ఒకడు, హెల్మెట్ ధరించి మరో దుండగుడు వచ్చారు. హిందీలో మాట్లాడారు. బురకా ధరించిన వ్యక్తి యజమాని శేషం రాన్ను కత్తితో చేతిలో పొడిచాడు. మరో వ్యక్తి దుకాణంలో ఉన్న వెండి ఆభరణాలు నగదు తీసి జేబులో పెట్టుకొని ప్రయత్నం చేశాడు. పక్కనే కూర్చున్న యజమాని కొడుకు సురేష్ భయపడి లోపలికి పరిగెత్తాడు. బంగారం ఆభరణాలు నగలు బ్యాగులో వేయాలని దుండగుడు బెదిరించారు. గాయపడిన శేషారం మీరే తీసుకోండి అంటూ ఆభరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరిని నెట్టివేసి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్లి చోర్ చోర్ అంటూ కేకలు వేశాడు. భయపడిన దుండగులు బయటకు పరుగు తీసి బైక్ పై వెళ్లే క్రమంలో శేషారం కొడుకు కుర్చీతో వెనక నుంచి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పిన మళ్ళీ తేరుకొని పారిపోయాడు. ఈ క్రమంలో వారి చేతిలో నగదు నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేచల్ డీసీపీ కోటిరెడ్డి సిఐ సత్యనారాయణతో కలిసి ఘటనా స్థలానికి పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సో అసలు విన్నారు కదా మీరు, పక్కవారు స్థానికులు కూడా చెప్పినటువంటి మాటలు. ఏదైతే ఇక్కడ శ్రీ జగదాంబ జ్యువెలర్ షాప్ ఉందో ఇక్కడ, అసలు అంటే ఆయన లోపల ఏదైతే చోర్ జరిగినప్పుడు యజమాని ఎవరైతే ఉన్నారో శేషారం, ఆయన అసలు కత్తితో పొడిచినప్పటికీ కూడా ఆయన ఎటువంటి అరుపులు కేకలైతే బయటకి వినపడలేదని స్థానికులు చెప్తున్నారు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పక్క షాప్ ఓనర్స్ వాళ్ళతో కూడా మనం మాట్లాడడం చూసారు. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నారు, అంటే మాకు ఎటువంటి అరుపులు కేకలు కూడా వినపడలేదు, అయినా ఎవరి షాపుల్లో ఎవరి పనుల్లో
వాళ్ళం బిజీగా ఉంటాం కానీ పక్క వారి గురించి పట్టించుకునేంత టైం కూడా మాకు ఉండదని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన చూస్తుంటే కనుక ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పెద్ద ఆయన, అందుకు ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా లేకుండా అయితే పోయింది. మొత్తానికి ఎవరైతే ఇద్దరు బురకాలో హెల్మెట్లో ఇద్దరైతే వచ్చారో వాళ్ళు నగదు, అదేవిధంగా డబ్బులతో పాటు నగలు, కొన్ని వెండి ఆభరణాలు కూడా బ్యాగులో వేసుకొని డబ్బులు కూడా జేబులో పెట్టుకున్నట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా మనకు వాళ్ళనైతే చూసాము, కాకపోతే వాళ్ళు బుర్కాలో హెల్మెట్లో ఉండడం వల్ల వాళ్ళ ఫేస్ అయితే క్లియర్గా తెలియడం లేదు. పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టుల్లో, అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల మూలన ప్రాంతాల్లో కూడా మొత్తంగా అంటే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి అంటే పోలీసులతో కొత్త బృందాలను అయితే తీసుకొచ్చారు. వాళ్ళతో కూడా ఆ ఇద్దరు దుండగులు ఎవరైతే ఉన్నారో పట్టుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు అయితే పడ్డారు. ఇందాక కూడా పోలీసులు అయితే రావడం జరిగింది. కాకపోతే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు ఏదైతే దొంగతనం చేశారో, నగదు కావచ్చు, అదేవిధంగా ఆభరణాలు కావచ్చు, వాళ్ళు ఉరికి బయటకి షాప్లో వాళ్ళ తండ్రిని ఏదైతే శేషారాం గారిని కత్తితో పొడిచారో దాని తర్వాత బయటకైతే రావడం జరిగింది. ఆ తర్వాత శేషారం కొడుకు వాళ్ళ కుమారుడు సురేష్ కూడా వాళ్ళు బయటికి అన్ని తీసుకొని కూడా చోరీ చేసి బయటకు వచ్చిన మరుక్షణం వెనక నుంచి పరిగెత్తడం అయితే జరిగింది. పరిగెత్తి వాళ్ళు బైక్ ఎక్కిన మూమెంట్లోనే కుర్చీ తీసుకొని అయితే వెనక నుంచి కొట్టడం అయితే జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళకి బైక్ వెళ్తున్న సమయంలో వాళ్ళ కొడుకు కుర్చీతో కొట్టాడు కాబట్టి కొంత వాళ్ళకి బైక్ అయితే స్లిప్ అయ్యి స్కిడ్ అయ్యి కింద పడిపోయే ప్రయత్నం అయితే జరిగింది. ఆ మూమెంట్లో మొత్తానికి అయితే వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకున్నారు. ఎవరి చేతికి కూడా చిక్కనటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రస్తుతం ఇక్కడ శేషారం, ఇక్కడ ఎవరైతే శ్రీ జగదాంబ జ్యువెలర్స్ షాప్ ఓనరు శేషారం గారు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. పూర్తిగా మొత్తానికి ఆయన కొంతకాలం పాటు కూడా చికిత్స తీసుకోవాలన్నట్టుగా కూడా చెప్పారు డాక్టర్లు అని చెప్పేసి మనకి ఇందాక పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ కుమారుడు, వాళ్ళ ఏదైతే ఇంటి ఓనర్స్ అందరు ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి షాప్లో ఏ ఉన్నా ఏం లేవని కూడా మొత్తానికి పరిశీలించుకొని షాప్ అయితే క్లోజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. సో ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు అయితే లేము, ఎందుకంటే వాళ్ళు కెమెరా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితులు అయితే లేరన్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేసి మొత్తానికి గాలిస్తున్నారు ఆ దుండగులు ఎక్కడున్నారా అని. ఇక్కడ చూస్తుంటేనేమో ఎవరి షాపుల్లో వాళ్ళే బిజీగా ఉన్నారు, పక్కన చూస్తుంటే కూడా షాప్ అనేది అయితే బంద్ ఉంది. అది ఇంటర్నెట్ సెంటర్గా కూడా తెలుస్తుంది మనకి. పక్కన షాప్ వాళ్ళు కూడా, పక్క చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా ఎవరు కూడా ఎవరి బలంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు షాపులు లోపల ఉంటారు కాబట్టి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని చూస్తూ కూర్చోలేమంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అందుకు ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన అరవకపోవడం, అందుకే స్థానికులు కూడా తెలియకుండా అయితే పోయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అంతా జరిగిన తర్వాత వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు చెప్పడంతో ఆయనకు మొత్తానికి ఇక్కడ గాయపడడంతో అందరూ వచ్చి కూడా గుంపు కూడా ఏం జరిగిందో అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ అంతా కూడా క్లియర్ అయిపోయింది. షాప్ అయితే క్లోజ్ చేశారు, కొన్ని రోజుల పాటు బంద్ ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం మరి. ఎందుకంటే శేషారం గారు చికిత్స అయితే పొందుతున్నారు, అదేవిధంగా ఆయనని జాగ్రత్తగా చూసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం హాస్పిటల్లో అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే అసలు మేమేం చూడలేదు, మాకేం తెలియదు ఏం జరిగిందో. మొత్తం జరిగిపోయిన తర్వాత వచ్చి చూసాము, ప్రస్తుతానికి మాకేం తెలియదు అని చెప్తున్నారు. ఇక్కడ పెద్ద ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళ వ్యాపారంలో బిజీగా ఉంటారు కాబట్టి పట్టించుకునే పరిస్థితి అయితే మాకు లేదు, జరిగిన తర్వాత తెలిసిందని అయితే చెప్తున్నారు. మొత్తానికి పోలీసులు ఆ దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటివి మనం చూస్తున్నాము హైదరాబాద్లో అయితే చాలా విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఇంత భయం లేకుండా అంటే సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అంటే కొత్తగా ఏం జరుగుతుందంటే హెల్మెట్ పెట్టుకొని రావడమో లేదంటే మాస్క్ వేసుకొని క్యాప్ ధరించి రావడమో మనం ఇంతకుముందు కూడా చూసాము గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఇలానే జరిగాయి. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవడమో లేదంటే బుర్కాలు ధరించి రావడము, ఇట్లాంటి కొత్త కోణంలో అయితే పగడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇట్లాంటి షాప్ల మీద కన్నేసి ఒక రెండు మూడు రోజుల పాటు వాళ్ళు ప్రిపేర్ అయిపోయి దాని తర్వాత సమయం చూసి ఎవరు లేనటువంటి సమయంలో అయితే ఇట్లా వచ్చి ఇట్లాంటి యజ్ఞాలకైతే పాలు పడుతున్నారు దుండగులు. మరి ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే పోలీసులు అయితే కొంత గట్టి వాళ్ళు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇంకా కొత్త కోణంలో పోలీసులు కూడా ఆలోచించాలన్నదే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఆలోచన. ఎందుకంటే ఎంత పోలీసు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా భయపడకుండా ఈ మధ్యకాలంలో దొంగతనాలు కావచ్చు, రేప్స్ కావచ్చు, ఇట్లాంటి మర్డర్స్ కావచ్చు, ఇట్లాంటి అటెంప్స్ అయితే బాగా అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు.
ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే అప్పటికప్పుడు రావడము, ఎవరు కూడా చూస్తూ ఉండే, ఇందాక ఆయన పెద్ద అని చెప్పినట్టుగా ఎవరు పనుల్లో వాళ్ళే బిజీగా ఉంటారు. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. కాబట్టి వాళ్ళు కూడా ఇట్లాంటి షాపులు ఉన్నప్పుడు, భారీ చోరీ చేసే ఒక ప్లాన్ ఉన్నప్పుడు అయితే పూర్తిగా వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకొని పగడబందిగా అయితే ఇట్లాంటి వేషధారణ మార్చుకొని కూడా షాపుల మీదకి చొరబడి షాపుల ఓనర్ల యజమానుల మీదకైతే కత్తులతో దాడి చేసి అన్నీ అక్కడి నుంచి మొత్తం కూడా నగదు బంగారం ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా సర్దుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజుల్లో బాగా అయితే పెరిగిపోయింది. మరి పోలీసులు దీని మీద అంటే ప్రస్తుతం అయితే విచారణ అయితే చేపడుతున్నారు. అంటే దీని మీద వాళ్ళైతే వెతికే పనుల్లో అయితే బాగానే పడ్డారని చెప్పుకోవచ్చు. మరి ఈయన త్వరగా కోలుకుంటారని కూడా చెప్పారు, అంటే పోలీసులు ఇచ్చిన సమాచారం. మరి వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని వాళ్ళని అంటే వాళ్ళకు కూడా కఠిన శిక్ష వేస్తామని అయితే చెప్తున్నారు. అట్లా ఇట్లాంటి ఇంకా ఆపే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. ఎంత వేసినప్పటికీ కూడా ఇట్లాంటి ఆగుతలేవు. బట్ మొత్తానికి కొంత ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నామంటూ కూడా పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మేడ్చల్ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందో తెలుసుకుందాం. అంటే మనకి పక్కనే జగదాంబ జ్యువెలర్ షాప్ ఉంది, దీని పక్కనే కూడా మనకి పోలీస్ స్టేషన్ ఉండడం వల్ల అందరూ కూడా మనకి ఇక్కడే కనబడ్డారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు రమేష్. అసలు ఏం జరిగిందండి, మీకు ఏమవుతారు షాప్ ఇప్పుడు గాయపడ్డ యజమాని? ఏం జరిగింది అసలు, మీకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు, ఏం జరిగిందని? మాకు 2:30 తెలిసింది, 1:40 అయింది అది. అయితే ఇద్దరు బండి మీదలో వచ్చారు, వచ్చి లోపల వచ్చి సామాన్ వేయమని చెప్పారు. ఆయన మా బావ వస్తే ఇట్లా చాకుతాను కూర్చారు, ఇక్కడ చాకు వేసేసారు. మా బా ఇటు పోయి మళ్ళీ ఇటు వస్తే బెట్ట వచ్చి అందరిని దొంగ దొంగ చెప్తే వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు వాళ్ళ చేతికి ఏమైనా బంగారం నగలు కావచ్చు, నగదు ఏమైనా డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది, ఏమైనా చిక్కిందా వాళ్ళకి? ఏం చెప్పలేము, అది పోయిందో లేదో. మా బావ అయితే హాస్పిటల్లో ఉండు ఇప్పుడు, చికిత్స పొందుతున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? జర నయమే ఉంది. జర అది నిన్న 10:40 ఇలా 1:40 జరిగింది. అది బుర్కా వేసి వచ్చినారు ఇద్దరు. దాని తర్వాత మా బావాళ్ళు ఇద్దరు పనిచేస్తారు కదా, వాళ్ళు కూడా ఇంటికి అన్నం తినడానికి పోయినారు. అంటే ఇల్లు ఇద్దరు ఉండే, కొడుకు తల్లి. అంటే వచ్చినారు, బుర్క ఉండే, రాగానే లోపల రాగానే చక్కు తీసినారు. చేయగానే ఒకటి డైరెక్ట్ గుద్దేసిండు. గుద్దేసిన తర్వాత ఏమో అన్నీ తీ అని చెప్పిండు. అంటే ఈయన చెప్పిండు, నువ్వు తీసుకొని చెప్పి నాకేం కొట్టకు తీసుకొని చెప్పిండు. దాని తర్వాత ఆయన కింద పడిపోతే కవర్ తీసిండు బయట. తీయంగానే ఆయన ఏమో గల్ల నుంచి ఐటమ్ సొమ్ములు తీసిండు. సొమ్ములు తీయంగానే ఇట్లా దించిండు. అంటే మా బాబాయ్ ఏం చేసిండు, డైరెక్ట్ ఇటు వచ్చేసి బయట దొంగేదానికి వచ్చిండు. ఆయన కూడా మళ్ళీ దొంగిండు. ఆయన దొంగితే లోపల ఆయనకేమో మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ పోయింది. ఎవరు బుర్కాయన వేసిండు, బ్యాలెన్స్ అవుట్ పోతే ఈయన బయటకు వచ్చింది. చోరు చోరు అని చాలా ఇది హైలైట్ చేసింది, లొల్లి పెడితే దాని తర్వాత వాళ్ళు బైక్ మీద మళ్ళీ పారేసినారు. దాని తర్వాత ఇప్పుడైతే నేనైతే జర సీరియస్లో ఉండే, ఆపరేషన్ జరిగింది రాత్రికి. ఇప్పుడైతే జర అడ్మిట్, ఇప్పుడైతే జర బాగున్నారు, ఐసీయూలో ఉన్నారు. ప్రస్తుతం ఏమంటున్నారు పోలీసులు, అంటే కేసు నమోదు చేసుకుని వాళ్ళని గాలి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు? పట్టుకుంటామని చెప్తారు, కానీ ఇంకెప్పుడు వరకు ఏం పట్టుకోలేదు. 24 అవర్స్ నిన్న మాకు టైం ఇచ్చినారు. ఇప్పుడు దాకా అయితే అందరు వచ్చినారు, డిఎస్పీ ఏఎస్ఐ అందరు వచ్చినారు, కానీ ఇప్పుడు దాకా మాకు ఏం సంబంధం ఇంకా ఏం రాలే. ఆర్ రిపోర్ట్ ఎలా, రాజసింగ్ కూడా వచ్చినారు. ఇంకా మాకు యాక్చువల్ ఎలా ఇది అయితే మాకు జరిగింది నిన్న. ఇంకా వేరే వాళ్ళు కూడా కావచ్చు, ఇటువంటి పని జరగదు. ఇది కూడా పిఎస్ పక్కనే, ఏం దూరం కూడా కాదు, 20 మీటర్ కూడా లేదు పిఎస్తోని. ఇంత మధ్యాహ్నం పూట ఇంత జరిగిందంటే మేము సేఫ్ ఎట్లా ఉండాలి? మేము లోపల మార్కెట్లో ఉంటాం, మేము ఎట్లా సేఫ్ ఉండాలి? అందుకోసం మాకు సేఫ్టీ కావాలి. దాని తర్వాత ఈయన దొంగడు ఏమో పట్టుకోవాలి కంపల్సరీ, రికవరీ కావాలి కంపల్సరీ. ఇది ఏమైనా కానీ ఇంకా మాకైతే రికవరీ కావాలి. 24 అవర్స్ టైం ఇచ్చినారు, కానీ ఇప్పుడు దాకా ఏం రాలే. ఇప్పుడు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని చెప్తున్నారు. మరి సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా వాళ్ళ మొహాలు కావచ్చు, వాళ్ళు వచ్చింది వెళ్ళింది తెలుస్తుంది, కానీ వాళ్ళ బుర్కాలో అంటే బాగా ప్రీప్లాన్డ్గా వచ్చినట్టు అయితే అర్థమవుతుంది కదా. మరి వాళ్ళని ఎట్లా పట్టుకుంటా అని చెప్తున్నారు? సీసీటీవీ కెమెరాస్ అందరు అయ్యేడ దుకాణం చూస్తున్నారు, కానీ దొరకలేగా. బండి నెంబర్ బరాబర్ వస్తలేదు. అందరు దుకాణంలో పోయి సీసీ కెమెరాలు అయితే చూస్తారు, దొరుకుతాం పట్టిస్తామని చెప్తారు. నిన్న 1 గంటలకు టైం ఇచ్చారు, ఇప్పటి ఒకటే దాటిపోయింది, ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు. మా పని మాకు చేయని, మీరు డిస్టర్బ్ చేయకమని ఇంకా మాకే అంటారు ఇట్లా.
ఇప్పుడు ఎవరున్నారు పోలీస్ వాళ్ళ కుమారుడు కానీ ఎవరన్నా రావడం జరిగిందా? వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ లోపలే ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం సంగతి అని మళ్ళీ రిపోర్ట్ అంటే ఏం చెప్తారా ఇయ్యాలా అట్లా మాట్లాడుతున్నారు. అందుకోసం ఇక్కడ వచ్చినాం, అందరు ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు నో ప్రాబ్లం ఉంది, ఇప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది, ఇప్పుడు నో ప్రాబ్లం. సో విన్నారు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం పోలీసులు, ఎందుకంటే ఇప్పుడు షాప్ మన జగదాంబ జ్యువెలర్ షాప్ పక్కనే, ఎంత దూరం లేదు, అక్కడ పక్కనే షాప్ ఉంది, షాప్ పక్కనే కూడా మనకి పోలీస్ స్టేషన్ అయితే ఉంది. కానీ అయినప్పటికీ కూడా సిసిటీవీ ఫోటేజ్ ఆధారంగా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు అని చెప్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దుండగులు అయితే ఎక్కడ కూడా వాళ్ళ ఆచూకీ దొరకకుండా పోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్లో కావచ్చు, సిసిటీవీ ఫోటేజ్, ఈ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిసిటీవీ ఫోటేజ్, చుట్టుపక్కల షాపుల్లో ఫోటేజ్ మొత్తం కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూస్తూ కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు భారీ ప్రీప్లాన్డ్గా రావడంతో వాళ్ళు ఎక్కడ కూడా అసలు వాళ్ళ ఆచూకీ చిక్కనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కోసం వచ్చారు. ఆయనకి నిన్న ఆపరేషన్ అయితే జరిగిందని చెప్తున్నారు, సక్సెస్ఫుల్గా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో హాస్పిటల్లో ఉన్నారు, చికిత్స అయితే పొందుతున్నారు, ఆయన క్షేమంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళ కోసం అయితే వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో నిలబడ్డారు. ఆ దుండగుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలని అయితే కోరుతున్నారు.